ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ బుధవారము మొదటి పట్టణము పుణిత పేతురు గారు రాసిన ఒకటవ లేఖ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఏలైన మీ పూర్వల నుండి మీకు లభించిన నిరూపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియను అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి లోకము సృజింపబడకముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విధీతమనర్చబడెను దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను వైభవమును ప్రసాదించెను మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని ఎందు స్థిరపడినవి ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ధి వనర్చుకున్నవారు తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగా గాఢముగా ప్రేమింపుడు ఏలయన క్షయమగు బీజము ద్వారా కాక సజీవ మగు శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మము నొందితిరి అమరుడగు పితకు సంతానమైతిరి మానవులందరూ గడ్డి మొక్కల వంటివారు వారి వైభవము గడ్డి పూల వంటిది గడ్డి నశించును పూలు రాలిపోవును కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూను నిలుచును సువార్త మీకు అందించిన సందేశము ఇది ఏం ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు అంతట వారు ఎరుషలేమునకు ప్రయాణము కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవుచుండెను అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి ప్రజలు భయపడిరి యేసు పన్నిద్దరు శిష్యులను తన ఎద్దుకు పిలిచి తనకు రానున్న సంఘటనలను గూర్చి వివరింపసాగెను ఇదిగో మనిషి కుమారుడు ప్రధానార్చకుల బోధకుల చేతులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండనము విధించి అన్యుల చేతులకు అప్పగింతురు వారు ఆయనను అవమానింతురు ఆయనపై ఉమ్మివేయుదురు కొరడాలతో మోది చంపుదురు కాని మూడు దినముల పిదప ఆయన పునరుత్డు అగును అంతటా జబదాయి పుత్రులకు యోహాను యాకోబులు యేసను సమీపించి గురుదేవా మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిరి అందుకు యేసు విన్నవింపుడు అని పలుకగా వారు మీరు మీ రాజ్యములు మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి అందులకు యేసు మీరు కోరునదేమో మీరు ఎరుగరు నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా నావలే మీరు బాధలలో స్నానము పొందగలరా అనిను అవును అని వారు పలికిరి యేసు వారితో నేను పానము చేయి పాత్ర నుండి మీరు పానము చేసెదరు నా బాధలలో స్నానము పొందెదరు కాని నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అని పలికెను తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను యాకోబులపై కినుక వహించిరి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై పెత్తనము చెలాయించుచున్నారు మీకు ఇది తగదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు పరిచారకుడై ఉండవలియేను మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలియేను ఏలైనా మనిషి కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక